యా కోదండరామ్ కు లైన్ క్లియర్. అమీర్ అలీ ఖాన్ కు సైతం గవర్నర్ నామినేటెడ్ కోటలో ఎమ్మెల్సీగా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే, తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా అంటూ కొని చూస్తున్నాం. నిన్న సుప్రీంకోర్టు ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఈవెన్ కుర్రా సత్యనారాయణ దాసశ్రవణులకు భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే కోదండరామ్ గారికి, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ గారి ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థితోమైన గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున ఒక అనుమానాలు క్రియేట్ అవుతున్నటువంటి సందర్భంలో వారికి లైన్ క్లియర్ అయినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మొత్తానికైతే కోదండరామ్ గారు ఎమ్మెల్సీగా త్వరలో ప్రమాణం చేయబోతున్నారు. అదేవిధంగా మంత్రివర్గంలోకి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఇటు మంత్రివర్గ విస్తరణ కావచ్చు, లేదంటే పిసిసి చీఫ్ కావచ్చు, లేదంటే చీఫ్ విప్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ పదవులు, లేకపోతే కొన్ని కార్పొరేషన్ పదవుల విషయంలో అధిష్టానంతో చర్చించి కొంత కన్ఫర్మేషన్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తానికి అయితే కోదండరామ్ గారు కూడా అందులో మంత్రివర్గంలో ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అంటే ముఖ్యంగా అంటే తెలంగాణ సమాజం ఎందుకు కోదండరామ్ గారిని ఎందుకు కోరుకుంటా ఉంది అంటే, మంత్రివర్గంలో కనుక కోదండరామ్ లాంటి నిజాయితీ గల వ్యక్తులు ఉంటే, ముఖ్యంగా తనకి ఒక విద్యాశాఖ లాంటి శాఖ అప్పగిస్తే ఖచ్చితంగా దానిపైన ఒక పట్టు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం రెండు ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటినీ కూడా కేసీఆర్ పెద్ద ఎత్తున నిర్వీర్యం చేసిండు. సో ఆ విద్యా వ్యవస్థ ఎప్పుడైతే అంటే మానవ వనరుల అభివృద్ధి సాధ్యమైనప్పుడే ఆ రాష్ట్ర అభివృద్ధి కానీ ఆ దేశాభివృద్ధి సూచిక అనేది బలంగా ముందుకు పోతుంది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యా వ్యవస్థ అనేది బలంగా ఉంటే కనుక మానవ వనరుల అభివృద్ధి బలంగా జరుగుతుంది. మానవ వనరుల అభివృద్ధి బలంగా జరిగితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ లేదంటే వివిధ రకాల అవకాశాలు కానీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే విద్యా వ్యవస్థ బలంగా ఉండాలి అనేది. సో దానికోసం ఖచ్చితంగా కోదండరామ్ లాంటి వాళ్ళు కానీ ఆకునూరి మురళి లాంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా ఏదైతే ఈ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్ గారు ఉండాలి, అదేవిధంగా విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి లాంటి వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థలో ఈ భారతదేశంలోనే అగ్రగామిగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే స్వతహాగా కోదండరామ్ గారు ఒక ప్రొఫెసర్, ఒక ఉద్యమకారుడు, ఒక సామాజిక దృక్పథం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. అదేవిధంగా ఆకునూరి మురళి లాంటి వాళ్ళు ఎవరైతే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన దానిలో ఆయన క్రెడిబిలిటీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ ఇద్దరిని కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కోదండరామ్ గారిని విద్యాశాఖ మంత్రిగా, అదేవిధంగా ఆకునూరి మురళి లాంటి వాళ్ళను విద్యా కమిషన్ చైర్మన్గా కనుక నియమించి ఇద్దరు జోడెడ్లుగా కనుక తీసుకుపోగలిగితే ఖచ్చితంగా రాసిపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మరొక స్థాయికి చేరుతుంది, భారతదేశంలోనే అగ్రగామిగా మనం ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బడుల విషయంలో కావచ్చు, ప్రభుత్వ కాలేజీల విషయంలో కావచ్చు, లేదంటే ప్రభుత్వ యూనివర్సిటీల విషయంలో కావచ్చు, వీటన్నిటిలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేసి ఒక సంస్కరణలు తీసుకురావడంలో వీళ్ళు ఖచ్చితంగా ఒక నిజాయితీగా నిబద్ధతతోటి ముందుకు పోతారనేటువంటి ఒక ఆశాభావం అయితే తెలంగాణ సమాజంలో ఉంది. ఆ పరంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఈ యొక్క అడుగులు కనుక కోదండరామ్ లాంటి విషయంలో కానీ లేదంటే ఆకునూరి లాంటి విషయంలో కానీ ఒక అడుగులు కనుక ముందుకు వేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇంకా క్రెడిబిలిటీ పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ దిశగా ఆలోచిస్తారని నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ చూడండి, గవర్నర్ నామినేటెడ్ కోటలో ఎమ్మెల్సీలుగా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే, తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా. ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్లు గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలు అయ్యేందుకు మార్గం సుగమమైంది. హైకోర్టు గతంలో వెలువరించిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. కోదండరామ్, అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు చేయడం సవాల్ చేస్తూ దాసోశ్రవణ్, గుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరలే స్టే ఉత్తర్వులు వెలువరించారు. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలంటూ పిటిషనర్లు లేవనెత్తిన వాదన తప్పుపట్టారు. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకోవడం అంటే గవర్నర్ ప్రభుత్వ హక్కులను హరించడమేనని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని స్పష్టం చేశారు. చూడండి, కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకోవడం అంటే గవర్నర్ ప్రభుత్వ హక్కులను హరించడమేనని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని స్పష్టం చేశారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే మిత్రులారా, కేసీఆర్ ఇటు దాసోజు శ్రవణ్,
అదే విధంగా కుర్రా సత్యనారాయణ వీళ్ళిద్దరూ ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్లకు వీళ్లను ముందు పెట్టి ఒక గేమ్ ఆడేటువంటి ప్రయత్నం కేసీఆర్ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఈ ఇద్దరు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ పైన అన్యాయం జరుగుతూ ఉంది, దానిపైన ఆ కోదండరాం లాంటి వాళ్ళు మిగతా లాంటి వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక దృక్పథాన్ని ప్రజల్లోకి అదేవిధంగా ఆయా సామాజిక వర్గాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈరోజు కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా అది ఎప్పుడు ఇవ్వాలి, దాసోజు శ్రవణ్ కానీ కుర్రా సత్యం లాంటి వాళ్ళను కేసీఆర్ నిజంగా ఆ కమ్యూనిటీస్ మీద లేకపోతే సామాజిక కోణంలో చూసినట్లయితే వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఇది ఎప్పుడో చేయాల్సింది. ఎందుకు కేవలం ఎలక్షన్స్ ముందే కేసీఆర్ ఎందుకు చేశాడంటే అది కేవలం అది ఎట్లాగూ గవర్నర్ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి ఆ కోణంలో వాళ్ళపైన ఒక కుట్ర చేసిండు. వీళ్ళపైన వీళ్ళని ముందు పెట్టి ఒక గేమ్ ఆడిండు కేసీఆర్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది సామాజిక వర్గ నాయకులు వీళ్ళిద్దరికి అన్యాయం జరుగుతోంది మొత్తుకుంటా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి తర్వాత వచ్చే దానిలో కేసీఆర్ వచ్చి ఈసారి రాకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటువంటి స్థానిక ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఉంటాయో వాటిలో ఖచ్చితంగా ఈ ఇద్దరికి అవకాశం కల్పిస్తా అని చెప్పేసి కేసీఆర్ని బహిరంగ ప్రకటన ఏమని చూద్దాం. ఇప్పుడు అయిందేదో అవుతుంది, సరే అవుతుందా కాదా పక్కన పెట్టండి, అది కాదనే విషయం స్పష్టంగా తేటతెల్లమైంది. నెక్స్ట్ వీళ్ళిద్దరికే ఇస్తాను ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా వీళ్ళిద్దరికి ఖచ్చితంగా నియమిస్తానని చెప్పేసి ఒక్క మాట చెప్పని చెప్పండి కేసీఆర్ని చెప్పడు. ఎందుకంటే ఇది కేవలం ఆయన ఆడుతున్నటువంటి ఒక క్రీడ అని చెప్పొచ్చు, దుష్టమైనటువంటి క్రీడ అని చెప్పొచ్చు, రాజకీయ క్రీడ ఆడుతున్నాడు అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు కేసీఆర్కి. యా కోదండరాం అమీర్ అలీ ఖాన్లను నామినేటెడ్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఖరారు చేస్తూ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం రాజ్భవన్కు పంపింది, దానిపై నిర్ణయం వెలువడుతుందనే ఉద్దేశంతో దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఇదే తరహా విధానం తెరమీదికి రావడంతో వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణను నామినేటెడ్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఖరారు చేస్తూ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గత ప్రభుత్వం రాజ్భవన్కు పంపింది, కానీ వీరిద్దరికి సంబంధించి నిర్దిష్టంగా పేర్కొన్న కేటగిరీ ప్రకారం తగిన అర్హతలు లేవని రాజ్భవన్ ఆ ఫైలు తిరిగి ప్రభుత్వానికి పంపేసింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. పలు విచారణ అనంతరం కొత్తగా ఎమ్మెల్సీలను నామినేటెడ్ కోట కింద ఫైనల్ చేసే ముందు వీరిద్దరికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించాలని హైకోర్టు సూచించింది. దీంతో కోదండరాం అమీర్ అలీఖాన్ల ఎమ్మెల్సీల ప్రకటన వ్యవహారం పెండింగ్ లో పడింది. ఇటీవల ఈ వ్యవహారం మళ్లీ కదలిక రావడంతో దాసో శ్రవణ్ కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్తగా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియపై స్టే విధించాలని వారు పిటిషన్లు దాఖలు చేశారు. దీన్ని విచారించిన దిశాభ్య ధర్మాసనం ఈ పిటిషన్లో లేవనెత్తిన వాదనలతో విభేదించడంతో పాటు గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వెల్లడించే వరకు ఈ స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కొత్తగా ఎమ్మెల్సీలు నియమించే ప్రక్రియపై స్టే విధించాలన్న విజ్ఞప్తికి భిన్నంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపైనే సుప్రీంకోర్టు స్టే విధించడం గమనార్హం. తదుపరి విచారణ కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు హైకోర్టు ఉత్తర్వులపై స్టే కొనసాగుతున్నందున కొత్తగా ఎమ్మెల్సీ నియమించడానికి ప్రభుత్వానికి చిక్కులు తొలగిపోయాయి. సో కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాలు, ఆయన వేసినటువంటి రాజకీయ దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిపైన కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్కి ఈ భారత రాజ్యాంగం అన్న గౌరవం లేదు, భారతీయ చట్టాలన్న గౌరవం లేదు, ఏమీ లేదు. ఆయన కేవలం ఈ తెలంగాణలో కలవకుండా రాజ్యాంగం నడవాలే, నేను చెప్పిందే వేదం, నేను చేసిందే పని అన్నట్టుగా కేసీఆర్ యొక్క బిహేవియర్ గత 10 సంవత్సరాలుగా మనం చూసినాం. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. దయచేసి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మీరు వీళ్ళ ఎమ్మెల్సీలుగా నియమించినవి కాదు, కోదండరాం గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది కూడా ఏదో మా స్వార్థం కోసమో వేరే వాళ్ళ స్వార్థం కోసమో కాదు, తెలంగాణ సమాజం యొక్క ప్రయోజనాలను ముఖ్యంగా తెలంగాణ యువతను దృష్టిలో పెట్టుకొని కోదండరాం లాంటి వాళ్ళు క్యాబినెట్లో ఉంటే, ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఉంటే వాళ్ళు సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చేసి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన ఖచ్చితంగా ఒక ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా కాళోజి టీవీ డిమాండ్ చేస్తూ ఉంది.